కాకినాడ జిల్లా యుకొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ ద్వారా పదమూడు లక్షల యాభై వేల ఆంగన్వాడీ కేంద్రాన్ని అలాగే ఎండపల్లి జొన్నల గరువు ప్రభుత్వ నందు చుట్టూ ప్రహారీ గూడ నిర్మాణములకు మండల ప్రజా పరిషత్ ఐదు లక్షల నిధుల సహకారంతో శంకుస్థాపన చేసిన ఎంపీ కారే సుధా శ్రీనివాస్ జడ్బిటిసి గుబ్బల తులసి కుమార్ గ్రామ సర్పంచ్ శీలం పెద్దఅప్పారావు ఉప సర్పంచ్ గుండ్రా చిన్నారావు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు వైద్యానికి ఎక్కువగా ఖర్చు పెడుతుంది ప్రజలందరూ తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీల ద్వారా ప్రజలకు అందాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలో శెట్టిబలిజా సురేష్ కుమార్ ఎం దొరబాబు ఎంపీటీసీ రవి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్ వైఎస్సార్సీపీ నాయకులు గుండ్రాజ్ జగ్గారావు మాచ శ్రీనివాస్ ఐసీడీఎస్ అధికారిని కనకదుర్గాదేవి సూపర్వైజర్ సారమ్మ ఎండపల్లి సచివాలయ కార్యదర్శి చిక్కాల ఆదిత్య రాజ్ సచ్ ఫారెస్ సిమ్ బంద్ టీచర్స్ వైఎస్ఆర్సీ నాయకులు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీటీసీ గారు మన మండల ప్రెసిడెంట్ గారు పార్టీ ప్రెసెంట్ గారు వైసీఎం పీపీలు అందరూ కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమానికి చాలా ఆనందోత్సకరంగా జరుపుకోవడం జరిగింది అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ అండపల్లి గ్రామంలో చాలా చాలావాడీ బిల్డింగ్ కార్యక్రమం ఉపాధి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఎన్నపిల్ల గ్రామ పంచాయతీ ఎండపిల్ల గ్రామం అంగన్వాడీ నెంబర్ త్రీ మూడులో ఐసిడిపి నిధుల నుంచి ఐసిడిఎస్ నిధుల నుంచి మా స్థానిక శాసనసభ్యులు శ్రీ పిన్నుందరవ గారి యొక్క సహకారంతో పదమూడు లక్షల యాభై వేలు నిధులు స శాంక్షన్ అయిన మంజూరైన సందర్భంగా మేము ఎండపల్లి గ్రామం వచ్చి నిర్మాణం కొరకు ఈరోజు భూమి పూజ చేసిన సందర్భంగా ఒకసారి గ్రామ సర్పంచ్ గారికి అదేవిధంగా ఎంపీడీసీ గారికి వీళ్ళందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఎండపిల్లి గ్రామం యొక్క అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి ఎమ్మెల్యే గారు ఒక